వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ చేయడం అనివార్యం. అందుకే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాముఖ్యం మరియు అవసరం గుర్తించాం. కూలీల లభ్యత తగ్గడం, వ్యవసాయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే కస్టమ్స్ హైరింగ్ కేంద్రాలు ఆర్ఎస్కేల ద్వారా అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతులు కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% సబ్సిడీపై చిన్న చిన్నకారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు అందించబోతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై కాస్ట్ మెషినరీ కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పి వీటి ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలు ఇవ్వడానికి ప్రతిపాదించాం. ఈ కార్యక్రమాల అమలు కొరకు 152.68 కోట్లు రాయితీ నిధులకి ప్రతిపాదించాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు, వ్యవసాయంలో అధునాతిక సాంకేతాన్ని పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని, అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు, పిచికారీ డ్రోన్లతో చేయడం వల్ల మందులు వినియోగం పరిణామం 25% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్య రక్షణ, తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణ చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వెదజల్లడానికి కూడా డ్రోన్లు ఉపయోగించవచ్చు. 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో డ్రోన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలి దశలో 2024-25 సంవత్సరంలో 87.50 కోట్లు విలువగల డ్రోన్లతో కూడినటువంటి 875 యంత్ర సేవా కేంద్రాలను 40% రాయితీపై ఏర్పాటు చేస్తున్నాం. వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులు, గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందిస్తున్నాం. దీనిలో గ్రామాల్లో యువతకి ఉపాధి కూడా లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ప్రభుత్వ ఎయిమ్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించినటువంటి శిక్షణా సంస్థలైనటువంటి ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు డ్రోగో డ్రోన్ సంస్థ ద్వారా అందిస్తున్నాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్లు సాంకేతికత ప్రోత్సాహానికి 35 కోట్లు రాయితీతో నిధులు ప్రణాళిక చేశాం. 2024-25 సంవత్సరంలో బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 187.68 కోట్లు ప్రతిపాదించాం.